ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యాపార వ్యవహారాలు నిపుణులతో చర్చించి వాటిని ఒక కొలిక్కి తీసుకొస్తారు ద్రోహులైనటువంటి భాగస్వాముల్ని దూరంగా ఉంచుతారు మీకు దగ్గరైన వాళ్ళు అతి ముఖ్యమైన వాళ్ళు పెట్టుబడి పెడతారు మీ మేధస్సు మీద మీ తల్లిదండ్రుల మీద మీ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నాయి మీలాంటి వాడు వాళ్ళకి దొరకకపోవటం వల్ల ఏదో ఇంట్లో పసిబిడ్డలు పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టుగా తయారైంది పరిస్థితి అన్నట్టుగా మీరు భావిస్తారు మొత్తం మీద మంచి అవకాశం వస్తుంది ఏ ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి అని మీరు భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సభ తీసుకుని ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు మీ మీద వచ్చే నిద్రలు కానివ్వండి అబద్ధలు కానివ్వండి అవన్నీ కూడాను అబద్ధం అని చెప్పి తేలిపోతుంది మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి సేవా సంస్థలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది మీడియాకు పరంగా ఉండడం కొంత ఇబ్బంది కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది కనుక మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన అందరూ మనవాళ్ళే కదా అని చెప్పి దగ్గర తీసుకోవద్దు వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఒప్పులకి అనాశకాలకి మీరు బాధ్యత వహిస్తాల్సిన పరిస్థితి వస్తుంది శుభకార్యాల విషయంలో గొప్ప గొప్ప శుభ శుభకార్యాలు కుదరటం మంచి సంబంధాలు రావటం మీ మన సంతోషానికి కారణమవుతుంది దీని గురించి ఏవి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ప్రతి వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా జంట ఉంటారు అమ్మాయి స్థానం కానివ్వండి అబ్బాయి ఉద్యోగం కానివ్వండి ఇరువురు ఉద్యోగాల కలయిక కానివ్వండి అన్నీ బాగుంటాయి ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పని మీరు భావిస్తారు పది విషయాలకి గొప్ప నేనేనని చెప్పని ఎప్పుడు మీరు అనలేదు ఎప్పుడు అనరు భవిష్యత్తులో కూడా అనరు ఏదైనా భగవంతుతాయని మీరు భావిస్తారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు రేపు కార్తీక మాసంలో అమృత మహాపార్ష్ప హోమాన్ని చేయాలి దాని ప్రభావం ఒక సంవత్సరం ఉంటుంది మీకు అనుభవితాలుగా పేరు జరుగుతుంది ఈ లింగతో భద్రమండలి కూటమి వేసి ఈ అమృత మహాపార్ష్ప హోమాన్ని సంకల్పంతో దాన్ని చేయాలి కార్తీక మాసంలో కోటి వత్తులతోటి లక్ష ఒత్తులతోటి పదివేల ఒత్తులతోటి వెయ్యి ఒత్తులతోటి శక్తి లేకపోతే కనీసం మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటైనా అష్టములుగా తేలతోటి కార్తీక దీపాన్ని వెలిగించాలి కార్తీక దీపానుకున్న ప్రాశస్తం అంతా ఇంత కాదు